దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదిక అమృత్ మహోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు సిబ్బంది చేపట్టిన బైక్ ర్యాలీ ఆదిలాబాద్ చేరుకోగానే స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే సిబ్బంది స్థానికులు ఘన స్వాగతం పలికారు. జాతీయ జెండాలతో భారత్ మాతాకి జై అంటూ నినదించారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ అదనపు సెక్యూరిటీ కమిషనర్ కరీముల్లాహ్ మాట్లాడుతూ ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా చేపడుతున్న బైక్ ర్యాలీకి విశేష స్పందన వస్తోందని అన్నారు. ర్యాలీ సందర్భంగా రైల్వే స్టేషన్లో పరిశుభ్రత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. మార్నింగ్ మన ఫస్ట్ ఆగస్ట్ నాడు నెక్లెస్ రోడ్ నుంచి మా ర్యాలీ స్టార్ట్ అయింది. దీంట్లో 20 మోటార్ సైకిల్లో బుల్లెట్ మోటార్ సైకిల్ అన్ని ఆర్పీఎఫ్ సంబంధించినవి. దాంట్లో 40 మంది ఉన్నారు. దాంట్లో అంత కమాండోస్ ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు. ప్రత్యేకంగా సదరన్ రైల్వే నుంచి ఇద్దరు యంగ్ సబ్ ఇన్స్పెక్టర్ లేడీస్ ఉన్నారు. వాళ్ళు అక్కడ వచ్చారు. అక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి అంత వస్తే అన్ని డిస్టిక్ పోలీస్ వాళ్ళు ప్రత్యేకంగా మన నిజామాబాద్ కలెక్టర్ గారు, ఆనరబుల్ నిజామాబాద్ కలెక్టర్ రెడ్డి గారు మాకు వెల్కమ్ చేశారు. మార్నింగ్ సెండప్ అయింది.